అందరికీ హాయ్ అండి. ఈరోజు బ్రెడ్ గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఇలా బ్రెడ్ ముక్కలను తీసుకొని సైడ్లు బ్రౌన్ కలర్గా ఉన్న వాటిని ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ను కూడా 4 పీసులుగా చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం బ్రెడ్ ముక్కల్ని ఇలా పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఇలా పాలల్లో వేసుకొని ఇలా కొంచెం నానించిన తర్వాత వాటిని ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాలను పిండుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి ఆ బ్రెడ్ ముక్కలు మొత్తాన్ని. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో బాగా ఒత్తుకుంటూ బాగా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్ల మైదాను కూడా వేసుకొని ఇలా మొత్తం ఆ పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమంతో ఇప్పుడు ఉండలు తయారు చేసుకోవాలి. చూడండి, చక్కగా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఉండలు తయారు చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను అరచేతిలో పెట్టుకొని విధంగా పైపైనే రౌండ్ చేస్తూ ఉండాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. పిండితో మొత్తం ఇలా ఉండలు తయారు చేసుకొని ఇప్పుడు పాకం పెట్టేసుకోవాలి. ముందుగా 1.5 గ్లాసు షుగర్ తీసుకోవాలి. మన తీపి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అంతే క్వాంటిటీతో వాటర్ పోసుకొని మొత్తం పంచదార అంతా వాటర్లో కరిగేలాగా తిప్పుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. దీంట్లో 2 యాలకులు కూడా వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది చూడండి, పాకం అవుతుంది. ఇలాపు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా నెమ్మదిగా ఆ ఉండల్ని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం గులాబ్ జాములు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో వీటిని తయారు చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇప్పుడు తీసుకొని వీటిని ఇలా పాకంలో కొంచెం వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి. వీటిని కొంచెం ఎక్కువసేపు మన మామూలు గులాబ్ జాముల కంటే కూడా కొంచెం ఎక్కువసేపు పాకంలో ఉంచాల్సి వస్తుంది. బ్రెడ్తో చేసుకుంటున్నాం కదా, అందుకని 1 గంట ఎక్స్ట్రా ఉంచుకోవాలి పాకంలోనే, అప్పుడే బాగా మెత్తగా వస్తాయి. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకొని ఆ పాకంలో వేసేసుకోవాలి. వీటిని ఒక 4 గంటల తర్వాత మనం చూసామంటే చక్కగా ఇలాగ గులాబ్ జాములు తయారైపోయి ఉంటాయి. చూడండి, ఎంతో స్మూత్గా వచ్చాయి కూడా బ్రెడ్తో గులాబ్ జాములు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.